నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, గెలుపుపై ఆనందం వ్యక్తం. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్వామిక వాదులందరినీ కూడా సమన్వయం చేసి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, పరిపాలన వైఫల్యాలను దేశస్థాయిలో ప్రచారం కల్పించి ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసి వీలైనంత మేరకు సహకరించిన వాళ్ళందరినీ సహకారం తీసుకొని సమన్వయం చేసుకొని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర సృష్టించిన ప్రభావాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో మొదటగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను మనం చర్చించుకొని ఆ తర్వాత జాతీయ స్థాయి ఎన్నికల మీద మనం విశ్లేషణ చేసుకుందాం. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో 64 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక్క శాసనసభలో సిపిఐని మా ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెంలో గెలిపేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 65 శాసనసభ నియోజకవర్గాలలో 39.5% ఓట్లను వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆమోదం ఇచ్చారు. ఆ తర్వాత 100 రోజులలో 5 గ్యారంటీలను అమలు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము దిగడం జరిగింది. ఆనాడు ఎన్నికల బరిలో దిగినప్పుడే విస్పష్టంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలలో కూడా ప్రజలకు మేము చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలు నేను, నా మంత్రివర్గము 100 రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము. మేము ఇచ్చిన గ్యారంటీలను, మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము. మా పరిపాలన మీకు నచ్చితే, మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది. చాలామంది మీడియా మిత్రులు, సహచర ప్రజాప్రతినిధులు, మనం రెఫరెండం అనకపోతే బాగుండునేమో, ఒకవేళ తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తే ఆ తర్వాత సమస్య అవుతుందని కూడా చాలామంది సూచన చేసింది. కానీ ప్రజల పట్ల ఉన్న విశ్వాసము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల ఉన్న నమ్మకంతో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది మా పరిపాలనకు రెఫరెండమే అని చెప్పి స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. మధ్య మధ్యలో మీడియా మిత్రులు గుర్తు చేసినప్పుడు కూడా ఈ విషయంలో మాకు 2 ఆలోచన లేదు, రెఫరెండమే అని మేము చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చూపిద్దాం, పాటించి చూపిద్దాం. నిజంగా జనం అలసిపోయారు. కొత్త తరహా రాజకీయం చూద్దాం, పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం. అది మనం చేసి చూపించాలి. ఆ దారి వెంట నడిచి చూపించాలి. జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే ఇది భగవంతుడు కరుణించాలి, ఇదేదో నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు. కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు, 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అది రెండింటి మధ్య ఎలాగనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి.
అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే కేంద్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది. మన జనసేన నుంచి గెలిచిన బాలసౌరి గారికి కానీ ఉదయ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది. ఇది మీ ప్రతి కదలిక, మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక, ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది, ఎందుకంటే బాలసౌరి గారు అది మీ అందరి బాధ్యత, మీరిద్దరు గెలవలేదు, 5 కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతోటి గెలిచినందుకు, ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం, మరి మీ అందరి ఇది చెప్పండి. పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి మీ అందరు వర్మ గారికి చాలా చాలా వర్మ గారా, మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మ గారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేము, మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఆడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ శ్రమని, మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం. మీ ఆశయాలని, మీరు దేనికోసమైతే పనిచేసినట్టు ముందంటే తీసుకెళ్తాం. ఈ జనసేన కార్యాలయం కొద్ది రోజులపు ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది, రెడీ అవ్వబోతూ ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 6.0% పడ్డాయి, వైసీపీకి 39.37% పడ్డాయి. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95% మెజారిటీ. ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చార్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి 2వ స్థానానికి. అప్పుడు కూడా 70,000, 80,000, 50,000 ఆగిపోయేవాళ్ళం. ఈసారి 94,000 మళ్ళా 92,000, 91,000 మంగళగిరి లాంటి కాన్స్టిట్యూన్సీ 91,000 మెజారిటీ. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట, అంత ఇదెళ్లిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది
గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు, చాలామంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి, అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు దిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంట్, ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. ఒక మా కార్యకర్తలకే కాదు, మీడియా 5 ఏళ్లు మీరు పడిన ఇబ్బందులు, మీరు కోర్టులు చుట్టూరు తిరిగిన ఇది, మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం, అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి. అలాంటి సంఘటనలు జరిగాయి. మేనేజ్మెంట్ని ఒకరిని కాదు, ఎవరినైనా పట్టుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజల మీద, మా పార్టీ మీద సరే, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్, ఆయనకు కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి, అంటే నగర బహిష్కరణ. ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పెడితే ఎందుకు? బీజేపీ లీడర్ రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అడుగు పిలువు, మీటింగ్ పెట్టి రేపు ప్రగతి భవన్ లో వస్తా, సెక్రటరియట్కి పిలువు, సమీక్ష పెట్టి వస్తా. నా టెలిఫోన్ అఫీషియల్ నెంబర్ నుంచి నేను పోలీసు వాళ్ళని బతిలాడిన, బెదిరించిన, సార్ పైసలు మంచి తూరు వచ్చి పట్టుకోమని చెప్పి, గది చేతగాలేదు నీకు, కానీ నువ్వు వచ్చి కథలు చెప్తా ఉన్నావు. రేపు వాళ్ళ ప్రియమిత్రుడు హరీష్ రావు గారిని సిద్దిపేటలు కూడా ఓడగొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటి నుంచే ఏదో ఒక రకంగా హరీష్ని కాపాడేందుకు సుద్దులేస్తా ఉన్నాడు. లేకపోతే ఎందుకు పట్టుకుంటలేవు? కేసీఆర్ని ఎందుకు పట్టుకుంటలేవు? రాధాకిషన్ రావు చెప్పిండు కదా, క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు కదా, నేను పోయి నీకు చేత కాకపోతే, నీ పోలీసు వాళ్ళకి తెలియకపోతే, రఘునందన్ అనే నేను వకీల్గా చెప్తున్నా, నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో చెప్తున్నా అని డీజీపీకి, డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, కాపీ ఇచ్చిన, ఏసీపీ భుజంగరావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, అండర్లైన్ చేసి చెప్పిన ఎక్కడ వాళ్ళు చెప్పారు అనేటువంటి విషయం. అదే రకంగా సిఐ సాయి కిరణ్ ఏం చెప్పిండో చెప్పిన, వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి నేను ఎన్నికలకు 10 రోజుల ముందు మీ డీజీ గారికి ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలే వెంకటరామరెడ్డిని? అచ్చా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యం కూడా అరెస్ట్ చేయలేదా? లేకపోతే గెలిచినాక వెంకటరామరెడ్డి గారు, హరీష్ గారు, మిగతా మా మెదక్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు కలిసి మీ పార్టీలోకి వస్తారని చెప్పి ఏమన్నా ఫ్లైట్లో ఒప్పందం చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు? నాకైతే గంతే అనిపిస్తుంది. అందుకనే మీరు ఆ రకంగా పనిచేసిరేమో అని నేను అనుకుంటా ఉన్నా. అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంటు గురించి కానీ, రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం, ఒక ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు నేను చూపెడతాయి. రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు, రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు, రఘునందన్ రావు పోలీసులతోటి కలబడ్డాడు, కుస్తీ పట్టినోడు, ఆఖరికి ప్రతి చౌరస్తాలో ఈటుగా జవాబ్ పత్తర్సే దేయింగ్ అని చెప్పి వచ్చినాడు రఘునందన్. కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపెట్టాడు కాదు. రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. అరే 1200 ఓట్ల పొంగనాలు కొట్టినావు, ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం చేతగాలే, మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి. ఓడిపోయినానికి నైతిక విజయం ఏముంటుంది? రాజకీయాల్లో జో జీతా ఓఈసీ కందరు, ఓడిపోయినాడు సుద్దులు చెప్పుడేంది? ఏం చెప్తా ఉన్నారు మీరు ముచ్చట్లు?
అందుకని మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి, అర్థం చేసుకోండి ప్రజలారా. రేవంత్ రెడ్డి అనేట ఆయన నాకు చెప్పరాదా, మరి మహబూబాబాద్లో ఎట్లా గెలిచిరు మీరు? బీఆర్ఎస్ ఎంపీ లేదా మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ? ఎవరు మహబూబాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నోడగొట్టుకొని, మీ మాలవతి కవిత గారు నోడగొట్టుకొని కేసీఆర్ గారు హరీష్ రావు గారు మీకు ఓట్లు వేయించిరా? బలరాం నాయక్ గారిని గెలిపించిరా? ఖమ్మంలో మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుని గెలిపించేటందుకు ఈ పని చేసిరా? ఎవరిని నామా నాగేశ్వరరావుని బలి చేసి బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోట్లు వేసిరా? నేను మాట్లాడగలుగుతాను కదా, చాలా ఉన్నాయి కదా సాక్ష్యాలు ఆధారాలు. 8 చోట్ల నువ్వు గెలిచినావు కదా, ఆ 8 చోట్లలో బీఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ నీకు అయిందా? అదేనా హరీష్ రావుకి నీకు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంటు? చంద్రశేఖరరావు అనేటువంటి బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుంటేందుకు, బీఆర్ఎస్కి 0 సీట్లు వచ్చేటందుకు ప్రయత్నం చేస్తా అని అల్లుంతోటి నువ్వేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా? బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము ఈ దేశంలో పెద్ద పార్టీలు లేవు, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా ఛాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు 1952, 57, 62 మూడోసారి కూడా వారు ఎన్నికయ్యారు. 64 వారు ప్రథమపదించారు. కానీ ఇవాళ మోడీ గారికి ఏ లెగసీ లేకుండా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని నడుపుతున్నటువంటి ఈ రోజులల్లో, ఒక టర్మే ఉంటే ఇంకో టర్మ్కి ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో, 10 గడితే ముఖం మొత్తి ఇక వద్దుపో అంటున్న ఈ సందర్భంలో, ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 296 సీట్లతో మాతో పాటుగా ఇద్దరు పార్ట్నర్స్ అలయన్స్ తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానీకానికి ఏ నమ్మకం ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారో ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా మమ్ము చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి మాకు ఇచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలుకలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో అప్ కీ బార్ చాసో పార్ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ ఈ 2 నినాదాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, మా నాయకులు కాదు. ఈ నినాదం ఇచ్చింది 10 నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నచ్చి మెచ్చి ప్రజలిచ్చినటువంటి నినాదం అది, ప్రజలు ఇచ్చిన నినాదం అది. అయినా ఈ దేశంలో మళ్ళీ అధికారం రావాలంటే 272 సీట్లు కావాలి, మ్యాజిక్ ఫిగర్ మీకు తెలుసు 272. ఇవాళ 296 ఇవాళ మీరు చూస్తున్నట్టుగా పక్క రాష్ట్రంలో 5 ఆగమైపోయింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా 10 పాలించింది, మళ్ళా దెబ్బ కొడితే ఇప్పటిదాకా లేవలే. మొదటిదాకా పాలించిన ఈ రాష్ట్రాలు పాలించిన కేసీఆర్ గారు కూడా 10 ఏమైందో మీరు చూసారు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. డిసెంబర్కి పూర్తి చేస్తానని చెప్పో, మరి పోలవరాన్ని ఎట్లా ముంచేశావు? ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని స్వాగతిస్తూ ఉన్న 30,000 పైబడి రాజధానికి ఉండాలని ఆ రోజు అసెంబ్లీలో చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 చెప్పి, ఏ 3 ఒక్క ముక్కలైనా ఒక్క ఇటుకు కూడా పెట్టలేనటువంటి నీ అసమర్థతకి నిన్న ప్రజలిచ్చినటువంటి తీర్పు, అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రజావేదికను కోల్చడం ద్వారా ఏదైతే నీ అరాచకత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించావో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలిచ్చినటువంటి తీర్పు, ఏదైతే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారికి సంబంధించినటువంటి 138 సంక్షేమ పథకాలు ఏవైతే రద్దు చేశావో దాని మీద నీకు ప్రజలిచ్చినటువంటి తీర్పు, ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఒక ఎస్సీ బీసీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా అయితే నువ్వు దారి మళ్లించావో వాటి మీద ప్రజలిచ్చినటువంటి తీర్పు, పేదవాడు 5 పట్టెడు అన్నం తినేటువంటి అన్నా క్యాంటీన్ని నువ్వు రద్దు చేసి పేదల కడుపు కొట్టావు, అది ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక చంద్రన్న పెళ్లి కానుక,
ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఒక చంద్రన బీమా, మరి వాటిని రద్దు చేశాం. అందుకే ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదవుతుంది, ఈవేళ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇసుకను కూడా నువ్వు ఇలా కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, అధికారంలోకి వచ్చాక మద్యాన్నే వనరుగా మార్చుకుని ఆ బ్రాందీ షాపుల్ని నువ్వు సొంతం చేసుకుని ఆ బ్రాందీ షాపుల్లో సైతం నువ్వు సొంతంగా నీ సొంత బ్రాండులను తయారు చేసుకుని కల్తీ మద్యం నాసిరకం మద్యం ఇచ్చే ఈవేళ వాళ్ళ జేబులు కొట్టేయడమే కాదు వాళ్ళ ప్రాణాలను ఏవైతే కొల్లగొట్టావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విలువైనటువంటి గనులు ఏవైతే ఉన్నాయో, మైండ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజల సంపద ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా అయితే నువ్వు లూటీ చేసావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడవలసినటువంటి మరి విలువైనటువంటి భూములు, ఆఖరికి కలెక్టర్ ఆఫీసులు, పార్కులు వంటి సైతం నువ్వు తాకట్టు పెట్టుకుని నీ అనుసూయులకు వేలంపాట పెట్టుకుని నీ యొక్క అనుసూయులకు అమ్ముకుని విలువైనటువంటి భూములు కూడా ఏదైతే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో కొట్టేశావో మరి ఇవన్నీ చాలా ఉన్నట్టుగా, అంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఇసుక, లిక్కరు, మైన్స్, ఏదైతే విలువైనటువంటి భూములు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టేసి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కొల్లగొట్టడానికి ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమీ ఉండవు అనేటువంటి ఆలోచనతో వ్యక్తుల ఆస్తులు కూడా కొల్లగొట్టేయాలని ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రతి జూన్ నెలలోనూ ఒక రివ్యూ పెడతావు, వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తామని, కానీ 5 సంవత్సరాల్లో 5 వర్షాకాలాలైనా గుంతలు కూడా పూడ్చలేనిటువంటి నీ రోడ్ల పరిస్థితికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం నీకు ఎట్లానూ చేత కాదు, కనీసం ఆ కరెంటు ఛార్జీలు కూడా పెంచకుండా పరిపాలన నీకు సాధ్యం కాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, గెలుపుపై ఆనందం వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.